99TV ప్రేక్షకులకు నమస్కారం. తెరవేల్పులు కార్యక్రమానికి స్వాగతం. ఎందరో మహానుభావులు, మహానటీమణులు అందరికీ వందనాలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆనిముత్యాల లాంటి నటులు, నటీమణులు, నిర్మాతలు, దర్శకులు, రచయితలు, టెక్నీషియన్స్ ఎందరో ఉన్నారు. అలాంటి ప్రతిభావంతుల జీవిత విశేషాలను, వారు సాధించిన ఘన విజయాలను మీ ముందుకు తీసుకువచ్చే కార్యక్రమమే ఈ తెరవేల్పులు. ఈరోజు మన కార్యక్రమంలో హాస్య నట చక్రవర్తి, నవ్వుల సామ్రాట్, సువర్ణ కంకణ గ్రహీత, పద్మశ్రీ అవార్డు పొందిన తొలి తెలుగు హాస్య నటుడైన రేలంగి వెంకట్రామయ్య గారి గురించి తెలుసుకోబోతున్నా. రేలంగి వెంకట్రామయ్య ఆయన పేరు వినగానే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నవ్వులు మల్లెలై విరబూస్తాయి. నటుడిగా పేరు పొందడం ఒక ఎత్తు, ఆ నటనలోంచి హాస్య నటుణ్ణి తనలో ఆవిష్కరింపచేసుకోవడం మరొక ఎత్తు. ఈ రెండు పార్శ్యాల్లోనూ పరిణితి సాధించడం మామూలు విషయం కాదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వ్యక్తిత్వమే పెట్టుబడిగా, మంచితనమే మహావరంగా, క్రమశిక్షణే ప్రయాణంగా, నటనే పరమావధిగా, దినదిన ప్రవర్ధమానంగా, మేరుపర్వతంగా ఎదిగిన వారు రేలంగి వెంకటరామయ్య గారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వస్తున్న ప్రతి హాస్య నటుడు ఆయన నుంచి స్ఫూర్తి పొందినవాడే. రేలంగి వెంకటరామయ్య గారు 1910 ఆగస్టు 13వ తేదీన కాకినాడ సమీపంలో ఉన్న రావులపాడు అనే గ్రామంలో జన్మించారు. తండ్రి రామదాసు, తల్లి అచ్చమ్మగార్లు. ఆయన అసలు పేరు వెంకట్రామయ్య అయినా తన ఇంటి పేరు రేలంగిగానే కొనసాగారు. రేలంగి గారు తాతల కాలం నుండి కళ్ళు అమ్మి జీవనం సాగించేవారు. అయితే ఆయన తండ్రి మాత్రం చదువుకొని సంగీత మాస్టర్గా పనిచేస్తూ హరికథలు కూడా చెబుతూ ఉండేవారు. రేలంగి గారు పుట్టిన కొద్ది రోజులకే ఆయన తల్లిగారు మరణించారు. రేలంగి గారిని ఆయన తండ్రి అల్లారు ముద్దుగా చూసుకునేవారు. రేలంగి ప్రాథమిక విద్య చదువుతూ ఉండగా తండ్రితో హరికథలకు వెళ్తూ హార్మోనియం వాయించేవారు. ఒకసారి రేలంగి కాకినాడ యాంగ్మెన్ హ్యాపీ క్లబ్ కు వెళ్లి ఒక నాటకం చూశారు. ప్రేక్షకులు అందులో నటించిన వారికి బ్రహ్మరథం పట్టడం చూశారు. అప్పట్నుంచి తానెలాగైనా నటున్నవ్వాలనే కోరిక ఆయనలో బలంగా నాటుకుపోయింది. రేలంగి గారు 10వ ఏట ఉండగా బృహన్నల అనే నాటకంలో స్త్రీ పాత్ర వేశారు. అప్పుడు ప్రేక్షకులు ఆయనను ఎంతగానో మెచ్చుకున్నారు. అయితే ఆ నాటకంలో చీర అవసరం వచ్చి తల్లిగారితో చెప్పకుండా ఇంట్లోంచి చీర తీసుకెళ్లి ధరించి నటించారు. ఆ నాటకంలో ఆయనకు పేరుతో పాటు ఇంట్లో చివాట్లు కూడా వచ్చాయి. రేలంగి గారికి పెళ్లి చేస్తే స్థిరంగా ఉంటారని తాడేపల్లి గూడెంకి పక్కనే ఉన్న పెంటపాడు అనే గ్రామానికి చెందిన బుచ్చయ్యమ్మ గారితో వివాహం జరిపించారు. అయితే రేలంగి ఇంట్లో వారికి భారంగా ఉండకూడదని, తన కాళ్ళ మీద తాను నిలబడాలనే ఉద్దేశంతో నాటకాలు వేస్తూ వచ్చిన డబ్బు భార్యకిస్తుండేవాడు. రేలంగి తర్వాత తన మిత్రులైన కొందరు సినిమా షూటింగ్ నిమిత్తం కలకత్తా వెళ్తుంటే వారితో కలకత్తా వెళ్లాడు. అక్కడ ఆయన మిత్రుడు ద్వారా దర్శకులు సి పుల్లయ్య గారి వద్ద సినిమా నిర్మాణ వ్యవహారాలు చూసే బాధ్యతను చేపట్టారు. తర్వాత కొన్ని చిన్న చిన్న వేషాలు వేసిన బాలనాగమ్మ, గొల్లభామ చిత్రాల్లో మంచి పాత్రలు దొరికాయి. నటుడుగా కొంత గుర్తింపొచ్చింది. తర్వాత సి పుల్లయ్య గారు 1948లో వింధ్యారాణి అనే చిత్రంలో మంచి హాస్య పాత్ర ఇచ్చారు. తర్వాత 1949లో కీలుగుర్రం అనే సినిమాలో మంచి పాత్ర దొరికింది. అందులో స్వయంగా పాటను కూడా పాడారు. రేలంగి గారు కామెడీని పండించటం కోసం నటన విషయంలో అనేక పరిశోధనలు చేసేవారు. ప్రేక్షకులు ఏం చేస్తే నవ్వుతారో, ఎలా చేస్తే నవ్వుతారో అనే విషయంలో ఎంతో కేర్ తీసుకునేవారు. తాను మనసులో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసేవారు. రేలంగి హాస్యంలోనూ, హావభావాల్లోనూ, కదలికల్లోనూ చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేసేవారు. తక్కువైతే ప్రేక్షకులు కనెక్ట్ కారు, ఎక్కువైతే హాస్యం అపహాస్యం అవుతుందని నమ్మేవారు రేలంగి. అందువల్ల లిమిట్స్ లో ఉంటూ మంచి టైమింగ్ ఇస్తూ ప్రేక్షకులు పడీ పడీ నవ్వేలా మంచి పెర్ఫార్మెన్స్ చూపించేవారు రేలంగి. 1949లో వచ్చిన గుణసుందరి కథా సినిమా మంచి విజయం సాధించింది, ఆయన కెరీర్ ని మలుపు తిప్పింది. తర్వాత పాతాళ భైరవి, పెద్ద మనుషులు, షావుకారు, సంసారం, బ్రతుకు తెరువు, పక్కింటమ్మాయి మొదలైన చిత్రాలతో పరిశ్రమలో నిలదొక్కున్నారు. ముఖ్యంగా మిస్సమ్మ, మాయాబజార్, దొంగరాముడు, వెలుగునీడలు, విప్రనారాయణ మొదలైన చిత్రాల్లో హీరోలతో సమానంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. రేలంగి గారిలో దానగుణం ఎక్కువగా ఉండేది. సహాయం కోసం వచ్చిన వారికి లేదనకుండా సహాయం చేసేవారు. ఆయన తన సంపాదన మొత్తం భార్య చేతిలోనే పెట్టేవారు. ఇంటి వ్యవహారాలన్నీ ఆమె చూసుకునేది.
తన అవసరాలకు దానధర్మాలకు ఆమెను అడిగి తీసుకునేవారు. రేలంగి బుచ్చయ్యమ్మగార్ల వివాహం 1933లో పెంటపాడులో జరిగింది. రేలంగి తన తల్లిదండ్రులకు తానొక్కడే సంతానమైనట్టుగా రేలంగికి కూడా ఒక్కడే కుమారుడు. ఆయన పేరు సత్యనారాయణ బాబు. ఆయన తన తండ్రికిచ్చిన మాట ప్రకారం నటనకు దూరంగా ఉండి థియేటర్ వ్యవహారాలు, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు చూసుకునేవారు. రేలంగి గారు ఎన్నో గుప్త దానాలు చేశారు, ఎన్నో కాలేజీలకు విరాళాలు ఇచ్చారు. ఆయన ఎందరికో వివాహాలకు సహాయం చేసేవారు. రేలంగి సరసన నటించిన నటీమణుల్లో సూర్యకాంతం, గిరిజ ఎక్కువ చిత్రాల్లో నటించారు. రేలంగి ఎంతో మందిని తీసుకొచ్చి చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. వారిలో భానుమతి, అంజలిదేవి, పద్మనాభం, చలం మొదలైన వారున్నారు. రేలంగి హాస్య నట చక్రవర్తే కాదు, సినిమా నిర్మాతగా కూడా మారి సమాజం అనే చిత్రాన్ని నిర్మించారు. రేలంగి దాదాపు 50 సంవత్సరాల పాటు చిత్ర పరిశ్రమకు తన సేవలు అందిస్తూ 300 చిత్రాల్లో నటించి తెలుగువారి మనసుల్ని దోచుకున్న హాస్యనట చక్రవర్తి ప్రతిభాశాలి. హాస్య సుమాల పరిమళాల్ని దశ దిశలా వ్యాపింపచేసిన ధన్యజీవి. రేలంగి నటుడిగా తారాస్థాయిలో ఉన్నప్పుడు ఆయనకు సన్మానాలు, బిరుదులు, కనకాభిషేకాలు, గజారోహణలు మొదలైనవెన్నో జరిగాయి. రేలంగి ప్రతిభకు తార్కాణంగా ఆయన్ని వరించిన బిరుదులు, సన్మానాలు, పురస్కారాలు తెలుసుకుందాం. హైదరాబాద్ ఆంధ్ర నాటక కళా పరిషత్ వారిచే 1955లో ఘన సన్మానం, రాజమండ్రి లలిత కళా నికేతన్ వారిచే 1956లో ఘన సన్మానం, రాజమండ్రి సభలో 1956లో హాస్యనట చక్రవర్తి అనే బిరుదు ప్రదానం, రాజమండ్రిలోనే మరో సభలో సువర్ణ కంకణాలు దండం బహుకరించారు. తెలుగు ఫిలిం జర్నలిస్టులు 1959లో మద్రాసులో గజారోహణం చేయించి ఘన సన్మానం చేశారు. ఏలూరులో 1967లో ఘన సన్మానం జరిగింది. భారత ప్రభుత్వం 1970లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈరోజు రేలంగి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా, మీరింతవరకు నవ్వుల సామ్రాట్, హాస్య నట చక్రవర్తి, పద్మశ్రీ అవార్డు గ్రహీతైన రేలంగి గారి గురించి తెలుసుకున్నారు కదా. వచ్చే వారం మరో ప్రముఖుని గురించి తెలుసుకుందాం. నమస్కారం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.